ये सबसे हाईएस्ट कैटेगरी प्लांट, और इसको 5 to 6,000 जूम ग्रेड मिक्सर सारे प्लांट को टेस्टिंग कर रहे हैं, अच्छे से वर्क कर रहा है। సిలికాన్ ప్లాస్టిక్ మోల్డ్ సార్, ఇంటర్లాకింగ్ అంటారు దీన్ని, జిగ్ జాగ్ 60 mm సార్. ఇలా ఇది మెటీరియల్ వచ్చేసేసి మనకి సిలికాన్ ప్లాస్టిక్ మెటీరియల్, ఫ్లెక్సిబుల్ ఉంటుంది సార్ ఇది మోల్డ్ అనేది. మన దగ్గర అలాగే 1 ft by 1 ft మోల్డ్స్ కూడా ఉంటాయి సార్, డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఇది సిలికాన్ ప్లాస్టిక్ మెటీరియల్స్, ఇది వచ్చేసేసి సిలికాన్ పివిసి రబ్బర్ మోల్డ్స్ అంటారు సార్. వీటి లైఫ్ కూడా 10 years వరకు ఉంటుంది సార్. దీంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఏదైతే మనం ప్లాస్టిక్ లో చూసినట్టుగా కూడా దీంట్లో కూడా అన్ని డిజైన్స్ ఉంటాయి సార్. ఇదొచ్చేసి మెయిన్ గా కవర్ బ్లాక్ మోల్డ్ సార్. ఇందాక నేను ఏదైతే ఆఫీస్ లో ఉన్నప్పుడు మీకు ప్లే గురించి చెప్పాను, ఇది ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ తో రెడీ అవుతుంది సార్. ఇది మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది. ఇది 8x4 వస్తుంది, 8 mm షీట్ థిక్నెస్ వస్తుంది సార్. పేపర్ చేసుకోవడం కోసం ఇందాక మనం ఆఫీస్ లో మాట్లాడుకున్నట్టు కలర్స్ గురించి, మన దగ్గర లెన్సెక్స్ కలర్ ఉంటుంది, జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేస్తాం మనము. మొత్తం ఇది అనేది షేడ్ అనేది అవ్వదు కలర్ అనేది. మన దగ్గర రెడ్ ఎల్లో బ్లాక్ అనేది రెగ్యులర్ గా మార్కెట్ లో నడుస్తూ ఉంటుంది. వచ్చేసేసి మనము ఏదైతే బౌండరీ వాల్స్ చేసుకోవడం కోసమో ఆ డైస్ కూడా మేము రెడీ చేస్తాము. డై కాస్ట్ ఎంత ఉంటుంది మేడం సుమారుగా? ఇది కెమికల్ ఉంటుంది మన దగ్గర పేవర్ చేసుకోవడం కోసం. ఇందాకే కెమికల్ యూజ్ అవుతుంది అని చెప్పాం కదా, మనం ఇక్కడ టాప్ లేయర్ బ్యాక్ లేయర్ అని చెప్తున్నాం కదా, అవి కూడా తయారు చేస్తాం అనమాట మనం. టాప్ లేయర్ వల్ల మనకి యూసేజ్ ఏంటంటే మోల్డ్ నుంచి ఈజీగా డిమోల్డింగ్ అనేది అవుతుంది. ఎస్ఎంఎఫ్ కెమికల్ మంది యూజ్ చేసేది టాప్ లేయర్ కెమికల్, ఎస్ సల్ఫోనేట్, ఎం మెలమైన్, ఎఫ్ ఫార్మల్ డైడ్. ఏదైతే మనం ఇందాక బౌండరీ వాల్స్ మోల్డ్స్ చూపించామో ఆ మోల్డ్స్ అనేది దీని మీద పెట్టుకుని మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ప్రెసెంట్ నేను హైదరాబాద్ లో ఉన్నాను. కంపెనీ నేమ్ వచ్చేసి జేకే టైల్స్ మిషనరీ. సో ఈ కంపెనీలో మీకు చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ. డైరెక్ట్ గా మీరు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి సెటప్ మొత్తం కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. దీంట్లో మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీస్ అన్ని కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి. సో ఒక్కొక్క మిషనరీకి ఒక్కొక్క బెనిఫిట్ అనేది ఉంటుంది. అంటే ప్రొడక్షన్ ని బేస్ చేసుకుని కొన్ని మిషన్లు వచ్చేసి మీకు 3 ఫేజ్ లో రన్ అవుతాయి. సింగిల్ ఫేజ్ మిషన్స్ కూడా ఉన్నాయి, కానీ దాంట్లో ప్రొడక్షన్ అనేది, మిషన్ యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మన లక్ష్మీ గారిని అడిగి తెలుసుకుందాము. ఒకసారి లక్ష్మీ గారి దగ్గరికి వెళ్దాం, రండి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇవాళ మనతో పాటు బ్రాంచ్ మేనేజర్ గారు ఉన్నారు, లక్ష్మీ గారు. జేకే టైల్స్ మిషనరీకి సంబంధించినటువంటి, బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం లక్ష్మీ గారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి లక్ష్మీ గారు. నమస్తే ఆల్ వీవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ జేకే మిషనరీ కస్టమర్స్, వెల్కమ్ టు ది జేకే టైల్స్ మిషనరీ హైదరాబాద్ బ్రాంచ్. దిస్ ఇస్ లక్ష్మి, దేవర లక్ష్మి, జేకే టైల్స్ మిషనరీ బ్రాంచ్ మేనేజర్. సో మేడం, మన దగ్గర మిషనరీస్ ఉన్నాయి కదా, ఆ మిషనరీస్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి? అంటే కొంతమంది మాన్యువల్ అనేసి, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అంటారు కదా, సో అట్లా ఎన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి మన దగ్గర? ఒక ఓన్లీ మాన్యువల్ మిషన్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అలా అంటూ ఏం ఉండదు సార్. మన దగ్గర అన్ని రకాల మిషనరీస్ కస్టమర్ కి తగినట్టుగా మనము రిక్వైర్మెంట్ కూడా చేసి మిషనరీస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం సార్ ఇక్కడ. ఓకే మేడం, ఇప్పుడు మన జేకే టైల్స్ మిషనరీ లాగా వేరే వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, సో వాళ్ళ మిషనరీస్ కి మన మిషనరీస్ కి ఏంటి డిఫరెంట్? మన మిషనరీ డిఫరెన్స్ ఏంటంటే మన మిషనరీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అందరూ చెప్తారు క్వాలిటీ గురించి, మన క్వాలిటీ గురించి ఏం చెప్పం, పర్ఫార్మెన్స్. అలాగే డ్యూరబిలిటీ అంటే అది లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అలాగే మనం మన మిషనరీస్ ఏంటంటే ఎక్కువ లైఫ్ ఇస్తుంది, ప్లస్ మనం షిఫ్ట్ అనేది 1 shift చేసుకోవచ్చు, 3 shift చేసుకోవచ్చు, అలా షిఫ్ట్ కూడా చేంజ్ చేసుకుని మనం ఆ మిషనరీ అనేది కంటిన్యూగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంత డ్యూరబిలిటీ అనేది మన మిషనరీలో ఉంటుంది. ఓకే, మన మిషనరీలో మేడం ఫర్ ఎగ్జాంపుల్ కి ఎన్ని రకాలైన మిషనరీస్ ఉన్నాయి, ఏమేమి ఐటమ్స్ తయారు చేయొచ్చు? మన దగ్గర పార్కింగ్ టైల్స్ మిషనరీ ఉంటుంది సార్, దాంట్లో మనం పార్కింగ్ టైల్స్ ఏదైతే మనం ఇక్కడ ఇవన్నీ చూస్తున్నామో డిస్ప్లేలో, ఇవన్నీ ఒకటే మిషనరీలో మనం చేసుకోవచ్చు సార్. ఇవి చేసుకోకుండా మన దగ్గర ఫ్లై యాష్ బ్రిక్స్ చేసుకోవడం కోసం, సిమెంట్ బ్రిక్స్ చేసుకోవడం కోసం, మాన్యువల్ మిషన్స్, సెమీ ఆటోమేటిక్ మిషన్స్, ఫుల్లీ ఆటోమేటిక్, ఎలా కావాలంటే అలా అన్ని రకాల మిషనరీస్ అనేది మన దగ్గర దొరుకుతుంది. ఓకే మేడం, ఇప్పుడు ఈ మిషన్స్ ప్రైస్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉన్నాయి, అప్ టు ఎంత వరకు ఉన్నాయి? మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 2 lakh చేంజ్ దగ్గర నుంచి 4 lakh అబోవ్ వరకు ఉంటుంది సార్. అందులో మిక్సర్ కెపాసిటీని బట్టి ఉంటుంది. తర్వాత ఈ మిషనరీస్ కొన్ని సింగిల్ ఫేస్ లో రన్ అవుతాయి, కొన్ని 3 phase లో రన్ అవుతాయి అంటారు కదా, అసలు మన దగ్గర ఉండేటటువంటి మిషన్స్ ఏ ఫేస్ లో రన్ అయ్యేటివి మేడం?
మన దగ్గర సింగిల్ ఫేస్ ఫ్లోర్ అనే మిషన్స్ ఉంటాయి సార్ త్రీ ఫేస్ ఫ్లోర్ అనే మిషన్స్ కూడా ఉంటాయి కానీ సింగిల్ ఫేస్ ఫ్లోర్ అనే మిషన్స్ అనేది అది త్రీ ఫేస్ లో నడిచినంత పవర్ఫుల్ గా సింగిల్ ఫేస్ లో నడవదు కాబట్టి మనం మెషినరీస్ అనేది త్రీ ఫేస్ లో సజెస్ట్ చేయడం జరుగుతుంది కస్టమర్ కి ఓకే అంటే మిషన్స్ పని చేసే విధానం అనేది త్రీ ఫేస్ తో చూస్తే సింగిల్ ఫేస్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది ఏదైనా ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడు మిషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి సింగిల్ ఫేస్ కన్నా త్రీ ఫేస్ కే వెళ్ళండి అని కస్టమర్ కి మనం సజెస్ట్ చేస్తాం ఓకే తర్వాత ఈ మిషన్స్ కి సంబంధించి సర్వీస్ ఎట్లా మేడం ఈ మిషన్స్ కి మనకి 1 ఇయర్ వరకు ఆన్ సైట్ సర్వీస్ ఉంటుంది సార్ 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది షోల్డర్ టు షోల్డర్ సపోర్ట్ చేస్తాం కస్టమర్ కి మెయిన్ మా మిషనరీ అనేది మేము మిషనరీ తయారు చేసి అమ్మడం మాత్రమే మా గోల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిషన్ ఇచ్చిన తర్వాత కస్టమర్ కి పేపర్ చేయడం కోసం కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా వాళ్ళకి మనం కరెక్ట్ గా ఇస్తున్నామా లేదా వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా బయట బిజినెస్ చేసుకునేటప్పుడు కస్టమర్ అడిగినవన్నీ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారా లేదా అవన్నీ మేము చూస్తాం సార్ ఓకే మేడం యాక్చువల్ గా కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంది మాకు ఆల్ ఓవర్ ఇండియాలో 5 బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఇది హైదరాబాద్ బ్రాంచెస్ వచ్చి 12 ఇయర్స్ అయిపోతుంది సార్ నోయిడా మాది హెడ్ ఆఫీస్ సార్ అది వచ్చేసేసి మనకి 30 ఇయర్స్ ఫైన్ అవుతుంది మనకి హైదరాబాద్ తర్వాతనే బెంగళూరు అనేది ఉంది కదా అక్కడ న్యూగా కొత్తగా రీసెంట్ గా ఒక బ్రాంచ్ అనేది కొత్తగా రీస్టార్ట్ చేశాం సార్ అక్కడ కూడా అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే సార్ తర్వాత మాకు అస్సాం గౌహతిలో ఉంది సార్ ఒరిస్సా బెంగళూరులో ఉంది మిషనరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 12 ఇయర్స్ అవుతుంది సార్ ఓకే మనం ఇప్పుడు ఈ టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మనకు ముఖ్యంగా కావాల్సిన రా మెటీరియల్ ఏంటి అలాగే ఈ బ్లాక్స్ ఏదో అంటారు కదా మౌల్డ్స్ ఆ మౌల్డ్స్ ఎన్ని రకాలు ఉంటాయి కస్టమర్ ఇంట్రెస్టెడ్ గా కావాలంటే కూడా ఆ డిజైన్స్ ఏమైనా చెప్పిస్తారు అసలు ఎన్ని డిజైన్స్ ఉంటాయి సార్ డిజైన్స్ అంటే మార్కెట్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి సార్ ఇవి చేసుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రా మెటీరియల్ గురించి అడిగారు రా మెటీరియల్ ఏమేమి ఉంటాయంటే ఈ పార్కింగ్ ప్లేస్ చేసుకోవడం కోసం మన దగ్గర ఉన్న మిషనరీస్ కోసం అన్ని రా మెటీరియల్స్ సిమెంట్ డస్ట్ ఏదైతే రోబో సాండ్ అంటారు కదా అది స్టోన్ చిప్స్ ఫ్లై యాష్ కావాలి జిప్సమ్ లైమ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్ అవన్నీ ఉంటాయి సార్ అలాగే ఇవి తయారు చేసుకోవడం కోసం మన దగ్గర మోల్డ్స్ కూడా ఉంటాయి సార్ ఏదైతే బ్రిక్స్ చేసుకోవడం కోసం అయితే మిషన్ లోనే డై సెట్స్ వస్తాయి కాబట్టి మనం అంటే ఏమి ఇవ్వం ఈ పార్కింగ్ దాంట్లోనే మనం సైజులు అనేది పెట్టేసుకోవచ్చు ఏదైతే ఈ పార్కింగ్ టైల్స్ ఇవైతే చూస్తున్నారు కదా ఇవి చేసుకోవడం కోసం మన దగ్గర మోల్డ్స్ ఉంటాయి సార్ టూ డిఫరెంట్ టైప్ మెటీరియల్స్ కూడా ఉంటాయి సార్ మన దగ్గర సిలికాన్ ప్లాస్టిక్ ఉంటుంది సిలికాన్ పీవీసీ రబ్బర్ టూ డిఫరెంట్ మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సార్ మార్కెట్ లో ఎందుకంటే మేడం మామూలుగా ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్ లో కొంతమంది మిషన్స్ అమ్మేస్తారు అమ్మేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సర్వీస్ కావచ్చు ఇప్పుడు మీరు చెప్పారు కదా మౌల్డ్స్ గానా సరిగ్గా గనక సప్లై చేయకపోతే ఆ బిజినెస్ అనేది మార్కెట్ లో నిలబడదు సో అట్లాగా మీరు ఒకవేళ వాళ్ళు మౌల్డ్స్ కావాలి అన్నారు ఎంత టైం లో వాళ్ళకి సప్లై చేయగలరు మనకి మౌల్డ్స్ అయితే మాత్రం 10-15 డేస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తాం సార్ ప్రతిదీ మంది మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇవ్వాలి కాబట్టి ఆ టైం అదే మార్కెట్ లో వేరే వాళ్ళగా సేల్ చేయడం అనుకోండి రెడీగా ఉంటే డిస్పాచ్ చేసేస్తాము వన్ వీక్ లో అలా ఉండదు ప్రతిదీ ఆర్డర్ ప్రకారం తీసుకుంటాము రెడీ చేసి మనం వాళ్ళకి డెలివరీ అనేది ఇచ్చేయడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక మిషనరీ సెటప్ చేద్దాం అనుకుంటున్నాం టైల్స్ సో దానికి ఏమేమి మిషనరీస్ కావాలి మిక్సర్ సో వైబ్రేటర్ ఇట్లా అంటారు కదా అట్లాగే ఏమేమి కావాలి మనం పార్కింగ్ టైల్స్ చేసుకోవడం కోసం అయితే మనకి ఒక వైబ్రేషన్ టేబుల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్ ఇందులో రెండు వైబ్రేషన్ టేబుల్స్ కావాలి ఒక కలర్ మిక్సర్ ఉంటుంది ఒక కాంక్రీట్ మిక్సర్ ఉంటుంది మిషనరీస్ తయారు చేయడం కోసం అయితే అవి మిషనరీ పార్ట్ వర్క్ అయితే ఇవి చేసుకోవడం కోసం మనకి ఆక్సిడేట్ ఐటమ్స్ అనేవి ఉంటాయి సార్ మోల్డ్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి కెమికల్స్ ఉంటాయి స్టాకింగ్ షీట్స్ ఉంటాయి ఎక్సెప్ట్ రా మెటీరియల్ అన్ని మా దగ్గరే అవైలబుల్ గా ఉంటాయి సార్ సో ఫస్ట్ అసలు ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ప్రాసెస్ ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఏదైతే ఇది ఉంది కదా సార్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము ఇది అనేది టాప్ లేయర్ మిక్సింగ్ లో మిక్స్ అవుతూ ఉంటుంది సార్ అదనేది మనం ఎంత వేయాలి అనేది ఈ పీస్ అనేది 60 mm 80 mm దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అది మనం పార్కింగ్ టైర్ చేస్తున్నామా దాని మీద మనం టాప్ లేయర్ అనేది వేయడం జరుగుతుంది సార్ ఆ టాప్ లేయర్ అనేది ఇంత వేయాలి సార్ ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ మంచి ఫినిషింగ్ చేయాలి అనుకుంటే ఇంకొంచెం లేయర్ వేయాలి సో ఫస్ట్ ఏంటనేది ఏంటంటే మనం ఒక మిక్సర్ ఉంది కదా దాంట్లో రా మెటీరియల్ వేస్తాం అవును సార్ వేసిన తర్వాత అది బాగా మిక్స్ అయిన తర్వాత మౌల్డ్ వేస్తాం వేస్తాం మౌల్డ్ వేసిన తర్వాత ఒక వైబ్రేటింగ్ మీద పెడతాం పెట్టిన తర్వాత నెక్స్ట్
ఇంకొక ప్రాసెస్ లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ మిక్స్ అయ్యి రెండో రకం మెటీరియల్ పడిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి వైబ్రేటింగ్ మీద పెడితే మనకు ఫినిష్ అవుతుంది. పైన వేస్తాం సార్. ఓకే. తర్వాత ఇంకో మిక్సర్ లో టేబుల్ నుంచి వైబ్రేషన్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో మిక్సర్ లో మెటీరియల్ బ్యాక్ లేయర్ వేస్తాం. దాని తర్వాత కూడా వైబ్రేషన్ అయిపోయిన తర్వాత స్టాక్ చేస్తాం మనం. ఆ స్టాక్ చేయడం కోసం మనకి ప్యాలెట్స్ అనేది యూస్ అవుతుంది సార్. మనం వుడ్ ప్యాలెట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ పేస్ట్ మెటీరియల్ తో రెడీ అవుతుంది. పివిసి ప్యాలెట్స్ అయినా కానీ మనం తీసుకోవచ్చు సార్. అదేంటంటే మనం ఆ నైట్ అంతా మనం దాన్ని కవర్ చేసి పెట్టాలి సార్. మీరు ఇందాక చెప్పారు కదా ఒక ప్రాసెస్ అనేది తయారు చేయడానికి, సో మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే ఎంత అవుతుంది? ప్లాంట్ సెటప్ కోసం అయితే మిషనరీ పార్ట్ వరకు అయితే 2 lakhs నుంచి 4 lakhs మధ్యలో అవుతుంది సార్. ఓకే. స్పేస్ ఎంత కావాలి? స్పేస్ మనకి 1000 నుంచి 1500 లో సరిపోతుంది సార్. జీఎస్టీ అలాగే చుట్టుపక్కల విలేజ్ గనక ఉండుంటే వాళ్ళ దగ్గర నుంచి మనము ఒక ఎన్ఓసి ఫామ్ అంటే నో అబ్జెక్షన్ ఫామ్ అనేది తీసుకుంటే సరిపోతుంది సార్. ఇంతకన్నా దీనికి స్టార్ట్ చేయడం కోసం ఎక్కువ ఏమీ అవసరం లేదు సార్ డాక్యుమెంట్స్. ఓకే మేడం. కంపెనీ సైడ్ నుంచి మిషన్స్ పర్చేజ్ చేసే వాళ్ళకి ఏ విధంగా సపోర్టింగ్ ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఉంటుంది? మన దగ్గర మిషనరీ తీసుకున్న తర్వాత ఇంజనీర్ ని పంపిస్తాం సార్ సైట్ విజిటింగ్ దగ్గరికి. అతను అన్ని రెడీ చేసి పీస్ ఎలా చేయాలి ఏంది అనేది అన్ని చూపిస్తారు సార్. ఓకే మేడం. ఇప్పుడు డైరెక్ట్ గా మీరు మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి బయట కంపెనీస్ అమ్మేటటువంటి ప్రైస్ కంటే వేరియేషన్ అనేది ఉంటుందా ఉండదా? కంపల్సరీ ఖచ్చితంగా ఉంటుంది సార్. పర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది, డ్యూరబిలిటీ అలాగే ఉంటుంది, అది మిషనరీ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది సార్. ఓకే మేడం. ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కి ఇది ఉంది, ఇటువంటి దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే యాక్చువల్ గా ఎంత కాస్ట్ అవుతుంది, మనకి మార్జిన్ ఎంత ఉంటుంది? ఇది జిగ్జాగ్ ఏటీఎం అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తయారు చేయడం కోసం మనకి దీంట్లో టాప్ లేయర్, కలర్, కెమికల్, సిమెంట్, డస్ట్, చిప్స్, ఈ రేషియో అనేది వీళ్ళకి వచ్చే రా మెటీరియల్ మీద డిపెండ్ ఉంటుంది సార్. ఒక్కొక్క కస్టమర్ కి ఒక్కొక్కలాగా దొరుకుతుంది రా మెటీరియల్ అనేది. ఆ రా మెటీరియల్ కాస్ట్ మీద డిపెండ్ అయ్యే ఈ పీస్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది సార్. అలాగే కలర్ విషయానికి వస్తే ఏదైతే మనం కలర్ ఎక్కువ షేడ్ వేస్తామా తక్కువ షేడ్ వేస్తామా అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది సార్ దీని మీద వచ్చే ప్రైసింగ్ అనేది. సో మేడం ఇప్పుడు ఇంకొక విషయము, ఒక ప్లాంట్ టోటల్ సెటప్ చేసాం, ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఎంత వస్తుంది మనకి? ఈ ప్లాంట్ సెటప్ చేసినప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ అనేది మినిమమ్ 14 HP ఉండాలి సార్. 14 to 18 HP ఉండాలి సార్. ఏదైతే మనం మిక్సర్ కెపాసిటీని బట్టి తీసుకుంటున్నామో దాన్ని బట్టి పవర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సార్. ఓకే మేడం. ఇంకొక విషయం, 8 hours రన్ అయితే ఎన్ని యూనిట్స్ కావాలి, ఇట్లా ఏమన్నా ఉంటుందా? ఉంటుంది సార్. 8 hours రన్ అయితే ఇప్పుడు యూనిట్ చార్జెస్ ఒక్కొక్క దగ్గర ఒక్కో రేట్ ఉంటుంది కదా. వాళ్ళు మిషనరీ రన్ చేసే దాన్ని బట్టి ఇప్పుడు మనం ఒకసారి మనం మిషనరీ రన్ చేసాం అనుకోండి 10 kW వరకు మనకి పవర్ అనేది వస్తుంది సార్. దాన్ని మనం దీని మీద క్యాలిక్యులేట్ చేసుకోవడమే అవుతుంది సార్. ఈ మిషన్స్ ని రన్ చేయడానికి ఎక్కువగా లేబర్ ఏమైనా అవసరం అవుతుందా, లేదా 1 person 2 person అట్లా చాలా? లేదు సార్. ఈ మిషన్ అనేది రన్ చేయడం కోసం మనకి మినిమం 4 to 5 members కావాలి సార్. అలాగే దానికన్నా ఎక్కువ మనం ప్రొడక్షన్ చేసుకోవాలి, ఇంకా ఎక్కువ చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి 5 to 6 members 7 members అలా పెట్టుకునే కొద్ది మనకి ప్రొడక్షన్ అనేది కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది సార్. మేడం ఇప్పుడు కంపెనీకి సంబంధించి ఏమైనా ఆఫర్స్ రన్ అవుతున్నాయి? ప్రెజెంట్ ఆఫర్స్ అనేది నడుస్తూ ఉంటాయి సార్. ఇయర్ ఎండింగ్ సేల్ అని, ఉగాది ఆఫర్స్ అని, దసరా ఆఫర్స్ అని, సంక్రాంతి ఆఫర్స్ అని మా దగ్గర అన్ని జరుగుతూనే ఉంటాయి సార్ ఆఫర్స్ అనేవి. ఇప్పుడు మనం అనేది ఆఫర్స్ అనేది 4 offers నడుస్తున్నాయి సార్ మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము 1000 to 1500 ప్రొడక్షన్ చేసుకోవడం కోసం కావలసిన మెటీరియల్ కూడా ఇస్తున్నాం సార్. ఎక్సెప్ట్ రా మెటీరియల్ మన దగ్గర ఉంటుంది. వైబ్రేషన్ టేబుల్ ఒకటి, 75 kg కలర్ మిక్సర్ ఒకటి, మిల్లర్ ఒకటి, ప్లై ఇస్తున్నాం సార్ 8x4 8mm షీట్, ఒక 10 pieces ఇస్తున్నాము. అలాగే ఎల్లో ఆక్సైడ్ ఇస్తున్నాం ఒక బ్యాగ్, అలాగే రెడ్ ఆక్సైడ్ ఇస్తున్నాం ఒక బ్యాగ్. మోల్డ్స్ ఉంటాయి సార్ ప్లాస్టిక్ అనేది మన దగ్గర, ఆ మోల్డ్స్ అనేది 1000 ఇస్తున్నాము. మళ్ళా అలాగే మనము అవి చేసుకోవడం కోసం కెమికల్ కావాలి కదా సార్, బ్యాక్ లేయర్ ఒక డ్రమ్ము,
టాప్ లేయర్ ఒక డ్రమ్ అనేది ఇస్తున్నాం సార్. దాన్ని బట్టి మనకు మొత్తం 400 కేజీ బ్యాచ్ అనేది మిక్స్ అవుతుంది. దాంట్లోంచి మనము కాలిక్యులేషన్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 86 పీసెస్ వరకు వస్తాయన్నమాట. అవి పీసెస్ అనేది. సో దీనికి సంబంధించి ఎంతెంత తేయాలనేది కూడా మీరు ట్రైనింగ్ లో చెప్తారు. ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా కస్టమర్ కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఇంజనీర్ మీ సైట్ దగ్గరికే పంపిస్తాము, ట్రైనింగ్ ఇస్తాం సార్. ఇది కాస్టింగ్ అనేది మనకి 4.06 రూపాయలు పడుతుంది సార్. ఏదైతే బ్యాక్ లేయర్ పడుతుంది వేస్తాము అది, అలాగే దీంట్లో టాప్ లేయర్ కూడా ఉంటుంది సార్. ఏదైతే 600 గ్రామ్స్ వేస్తామో ఇది వితౌట్ కలర్ వేయనప్పుడు దీనికి మనకు అనేది కాస్టింగ్ అనేది ఉంటుంది సార్. ఆ కాస్ట్ అనేది మనకి 1.6 పైసా పడుతుంది సార్. ఆ రెండు కలుపుకుంటే మనము గ్రే కలర్ వేసినప్పుడు 1.6 పైసా యాడ్ అవుతుంది. ఇది మొత్తం అనేది 6.5 ప్లస్ మనకి గ్రే కలర్ వేసినప్పుడు టాప్ లేయర్ తో కలుపుకుంటే 1.7 అవుతుంది సార్. అప్రాక్సిమేట్లీ మనకి 8.9 అవుతుంది సార్. ఏది వితౌట్ కలర్, కలర్ అదే కలర్ వేసాం అనుకోండి సార్, ఇంకా 1 to 2 కేజెస్ అనేది ఎక్స్ట్రా పెరుగుతుంది. 1 రూపీ నుంచి 2 రూపీస్ వరకు ఎక్స్ట్రా అనేది పడటం జరుగుతుంది కలర్ వేసినప్పుడు. ఇది వచ్చేసి కలర్ పీస్ సార్. నేను ఏదైతే ఇప్పుడు కాస్ట్ అనేది ఇప్పటి వరకు చెప్పడం జరుగుతుందో గ్రే కలర్ కి చెప్పాము ఫస్ట్. ఇప్పుడు మనము ఇప్పుడు మనం చెప్తున్న పీస్ వచ్చేసి కలర్ సార్. కలర్ వేసినప్పుడు మనకి 1 రూపీ నుంచి 2 రూపీస్ అనేది పెరుగుతుంది. ఇది ఓన్లీ గ్రే కలర్ సార్. ఎలక్ట్రిసిటీ అనేది మనకి ఎలా ఉంటుందంటే సార్, 3 ఫేజ్ పవర్ అని చెప్పాం కదా, ఒక్కొక్క టేబుల్ కు వచ్చి 3 HP మోటార్ వస్తుంది. 2 టేబుల్స్ కావుంటాయి కాబట్టి 3 HP వస్తుంది, 3 6 HP వస్తుంది. ప్లస్ అలాగే 75 కేజీ కలర్ మిక్సర్ ఏదైతే ఆఫర్ లో చెప్పామో దానికి మనకి 3 HP వస్తుంది సార్. అలాగే మిల్లర్ కి 5 HP వస్తుంది. టోటల్ మనకి 14 HP వస్తుంది సార్. దీన్ని మనము కాలిక్యులేట్ చేస్తే 10 కిలోవాట్స్ మీద మనకి డివైడ్ అవుతుంది. అలాగే ఒక్కొక్క ఏరియాలో కమర్షియల్ అలా ఉంటుంది కదా, ఒక్కొక్క యూనిట్ మీద ఛార్జ్ ఎంత అవుతుందో దాన్ని మనము దీని మీద కాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్క విధంగా ఉంటుంది యూనిట్ ఛార్జెస్ అనేది. ఇది ఒక పీస్ తయారు చేయడం కోసం మనకి దీని మీద ఎలక్ట్రిసిటీ ఎంత అవుతుంది అంటే పర్ పీస్ మీద 10 to 15 పైసా. అవును సార్, దీనికి లేబర్ కాస్ట్ అనేది కూడా ఉంటుంది సార్. మార్కెట్ లో ఒక విధంగా తీసుకుంటున్నారు సార్ లేబర్ అనే వాళ్ళు, అంటే నియర్ బై లొకేషన్ నుంచి వచ్చేవాడు ఒక విధంగా, వేరే లాంగ్ నుంచి వచ్చేవాడు ఒక విధంగా, లేదు మనం ప్రొడక్షన్ మొత్తం ఎక్కువ క్వాంటిటీలో 4000 5000 చేసుకోవాలి ఒక రోజుకి అంటే ఒకలాగా అలా ఛార్జ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఒక మినిమం వచ్చేసి అప్రాక్సిమేట్లీ ప్రైస్ 1.5 పైసా నుంచి 3.5 పైసా వరకు తీసుకుంటున్నారు సార్ మార్కెట్ లోని. అలాగే కెమికల్ కాస్ట్ ఎలా ఉంటుంది మేడం? ఈ కెమికల్ అనేది కాస్టింగ్ ఎలా ఉంటుంది అంటే సార్, ఒక పీస్ కి మనకి 15 to 20 పైసా వరకు ఖర్చు అవుతుంది సార్. ఒక 250 కేజీ బ్యారల్ తీసుకున్నాం అనుకోండి సార్, మనకి ఇందులోని 60,000 పీసెస్ నుంచి 70,000 పీసెస్ వరకు వస్తాయి సార్. ఇందులో మనకి ఒక బ్యాగ్ మనం సిమెంట్ వేసినప్పుడు మనం కెమికల్ రేషియో ఎలా వేయాలి అంటే 350 గ్రామ్స్ వేస్తే సరిపోతుంది సార్ అంతే. మీరు ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా చూపించారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి మనము ఏదైతే హౌస్ లో అపార్ట్మెంట్స్ లో కన్స్ట్రక్షన్ లో ఏదైతే వేయడం కోసము మనం పార్కింగ్ టెరెస్ వేసేది మోల్డ్స్ ఉంటాయి సార్, అవి పార్కింగ్ టెరెస్ అంటాం మనం వాటిని. అలాగే ఇవి పేవర్స్ అంటారు సార్, ఐ షేప్, జిగ్ జాగ్, డమరు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సార్ దీంట్లోని. ఇవి మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇలాంటివి వచ్చేసి ఎక్కువ స్ట్రెంత్ అనేది ఉంటుంది సార్. ఇది మనం M40 M30 ఆ గ్రేడ్ లో తయారు చేస్తాం. ఇది ఒక్కొక్క యూసేజ్ బట్టి, ఇప్పుడు పెట్రోల్ పంప్ అనుకోండి సార్, హెవీ వెహికల్స్ అవును సార్, అంటే అంత స్ట్రాంగ్ అన్నమాట ఇవి, అంటే హెవీ వెహికల్స్ లారీస్ కావచ్చు లేదా ట్రాక్టర్స్ కార్స్ ఇట్లాంటివన్నీ వెళ్ళినా కూడా ఏం కాదు, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మనం ఏదైతే లొకేషన్ లో యూజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి స్ట్రెంత్ అనేది ఉంటుంది సార్. M30 M40 M20 మనం యూసేజ్ బట్టి స్ట్రెంత్ అనేది వస్తుంది సార్ దీనికి. ఇప్పుడు పెట్రోల్ పంప్ లో అలా వేసేది ఏంటంటే మనకి 80 mm థిక్నెస్, అలా M43 M40 గ్రేడ్ అలా తీసుకుంటాం సార్. పార్కింగ్ టైర్స్ అనేది మనకి హౌస్ లో అపార్ట్మెంట్స్ లో అవి మనం ఎక్కువ వెయిట్ అనేది లేకుండా ఉన్నప్పుడు అది వేస్తాం సార్. పార్కింగ్ టైల్స్ అనేది ఉన్నాయి కదా, M30 M40 గ్రేడ్ అనేది వేస్తాం కదా, అది పెట్రోల్ పంప్స్ మనకి ఏదన్నా అవుట్ సైడ్ పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి ఉన్నప్పుడు మనం అది తయారు చేస్తాం సార్. ఇవి తయారు చేసేది మనం ఎలా యూసేజ్ ఉంటుందో దాన్ని బట్టి మనం గ్రేడ్ అనేది 20 M20 M30 M40 గ్రేడ్ అనేది డివైడ్ అవుతుంది సార్ మనం యూజ్ చేస్తున్న ఏరియాని బట్టి. సో అలాగే మేడం, ఇప్పుడు మీ దగ్గర మిషనరీస్ పర్చేజ్ చేశారు, సో అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దగ్గర మీ సపోర్టింగ్ అనేది ఎలా ఉంటది, అంటే సర్వీస్ పరంగా కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ట్రైనింగ్ కావచ్చు, మిషనరీస్ ఏదైనా ట్రబుల్ వచ్చినా సర్వీసింగ్ కావచ్చు, ఇన్స్టాలేషన్ కావచ్చు, అసలు ఏంటి ఇదంతా కూడా కాస్ట్ లో ఇంక్లూడ్ అయి ఉంటదా ఎట్లా? లేదు, ఇప్పుడు మనకి కాస్ట్ అనేది అన్ని ఇంక్లూడ్ అయి ఉంటుంది సార్. 1 ఇయర్ వరకు ఆన్ సైట్ సర్వీస్ ఉంటుంది, 24/7 కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటుంది సార్.
అలాగే 24/7 ఇంజనీరింగ్ సపోర్టింగ్ అనేది కూడా ఉంటుంది సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి పర్సన్ మా పర్సన్ అక్కడ నుంచి వెళ్ళడం కోసం కూడా మన మా కంపెనీయే బేర్ చేస్తుంది సార్ ట్రావెలింగ్ చార్జెస్ ఫుడ్ వాళ్ళ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక చిన్న అకామడేషన్ ఫుడ్ ఇస్తే సరిపోతుంది సార్ మిగిలినవన్నీ మా కంపెనీయే చూస్తుంది 1 ఇయర్ వరకు ఆన్ సైట్ సర్వీస్ కూడా ఉంటుంది సార్ ఓకే మేడం కస్టమర్ కి షోల్డర్ టు షోల్డర్ సపోర్ట్ అనేది చేస్తాం సార్ ఓకే మేడం అలాగే మన కంపెనీలో ఏమేం మెషినరీస్ ఉన్నాయి ఒకసారి చూపిస్తారా అసలు టోటల్ ప్లాంట్ మొత్తం ఓకే సార్ అలాగే తర్వాత కలర్స్ ఏదో చూపించమన్నారు సార్ అది కూడా చూపిస్తారా ఖచ్చితంగా మా ఫ్యాక్టరీలో ఏమేం మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మా దగ్గర ఏమేం దొరుకుతాయి అనేది ఈ రోజు మీకు లైవ్ లో మెషినరీస్ అనేది చూపిస్తాం సార్ సో ఫ్రెండ్స్ చూశారు కదా కంప్లీట్ గా జేకే టైల్స్ మెషినరీస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి లక్ష్మి గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే మీరు ఎవరైనా గాని బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే గనక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నంబర్స్ కి కాల్ చేయడమే కాకుండా మీరు డైరెక్ట్ గా హైదరాబాద్ కి వచ్చి కంపెనీని విజిట్ చేసి అసలు ఇక్కడ ప్లాంట్ సెటప్ ఎలా ఉంది సో మెషినరీస్ ఎలా ఉన్నాయి టైల్స్ ఎన్ని రకాలు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు పార్కింగ్ టైల్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అలాగే కంపెనీలో స్టాక్ ఎంత ఉంది ఎన్ని రకాలైనటువంటి మౌల్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా చూసి బిజినెస్ గురించి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మీరు బిజినెస్ ని గనక స్టార్ట్ చేస్తే చాలా సక్సెస్ అనేది అవుతారు దీనికి కంపెనీ వాళ్ళు మీకు ఫుల్ సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారు ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే మిషనరీస్ పర్చేస్ చేసేటప్పుడు ఎక్కడో బయట పర్చేస్ చేస్తుంటాం కానీ ఆ మిషన్ లో క్వాలిటీ ఉందా లేదా మిషన్ ఎట్లా రన్ అవుతుంది అది హై ఎఫిషియన్సీ ఉందా లేదా దానికి సర్వీసింగ్ ఎలా ప్రొవైడ్ చేస్తారు కంపెనీ యొక్క బ్యాక్ గ్రౌండ్ చూడండి ఈ కంపెనీ ఎండి గారైనటువంటి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇద్దరు బ్రదర్స్ కలిసి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి 5 ప్లేసెస్ లో స్టార్ట్ చేశారంటే ఒకసారి ఆలోచించండి కంపెనీ వాళ్ళు ఎంత ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు దీని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటారు ఎంత మందికి ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు ఎంత స్టాక్ ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి సో ఒకసారి మీరు దయచేసి కంపెనీ దగ్గరికి విజిట్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి లక్ష్మి గారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సో కంపెనీ ఎండి అయినటువంటి ఇర్ఫాన్ ఖాన్ గారు కూడా ఈ బిజినెస్ గురించి చాలా రోజుల నుంచి రీసెర్చ్ చేసి మిషనరీస్ ని చాలా డెవలప్ చేశారు అంటే బయట కనపడే మిషనరీస్ వేరు అవి క్వాలిటీ అనేది చాలా మంది చెప్తుంటారు కానీ ఆ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూడండి సో వాళ్ళు ట్రైనింగ్ ఎలా ప్రొవైడ్ చేస్తారనేది చూడండి మీరు కంపెనీ కనుక విజిట్ చేస్తే ఇర్ఫాన్ గారు కానివ్వండి లక్ష్మి గారు కానివ్వండి మీకు చాలా చాలా ఓపికతో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు బిజినెస్ గురించి పూర్తి అవగాహన వచ్చే వరకు అంతేకాకుండా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో మిషనరీస్ అమ్మేశారు అనేది కాకుండా మీకు కంప్లీట్ గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు మిషనరీస్ కూడా వాళ్ళ యొక్క టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మిషన్ ఎలా రన్ చేయాలి దానికి రా మెటీరియల్ రేషియో ఎట్లా మిక్స్ చేయాలి క్వాలిటీ ప్రోడక్ట్ ఎట్లా అవుట్ గా ఇవ్వాలి అంటే ఆ ప్రోడక్ట్ బయట వాటికి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలి కదా దీంట్లో మిక్స్ చేసేటటువంటి ఫార్ములా అనేది ఇంపార్టెంట్ ఈ ఫార్ములా అనేది కేవలం అంటే కేవలం మన జేకే టైల్స్ మిషనరీ వాళ్ళు మాత్రమే ఆ ఫార్ములా అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు బయట మిషనరీస్ రకరకాల వాళ్ళు డూప్లికేట్ తయారు చేస్తుంటారు కానీ ఒరిజినల్ మిషనరీస్ ఫార్ములా అనేది ఇంపార్టెంట్ అది కేవలం మీకు జేకే టైల్స్ మిషనరీ వాళ్ళు మాత్రమే మీకు ప్రొవైడ్ చేయగలరు సో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఫుల్ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను అలాగే గూగుల్ మ్యాప్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ మ్యాప్ ద్వారా మీరు డైరెక్ట్ గా కంపెనీకి విజిట్ చేయండి బిఫోర్ వచ్చే ముందర ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి కంపెనీ వాళ్ళే మీకు రిసీవింగ్ డ్రాపింగ్ కూడా చేస్తారు ఈ సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఒకసారి కంపెనీ కస్టమర్ కి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇస్తున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించి ఈ బిజినెస్ లో దిగండి ఇంకో ముఖ్యమైన విషయం ఈ బిజినెస్ కి ఎంత డిమాండ్ ఉందంటే ఒకసారి మీరు గమనించండి ఎక్కడ పెట్రోల్ బంక్ ఉందో అక్కడ ఇటువంటి టైల్స్ మొత్తం ఉంటాయి అంటే ఒక పెట్రోల్ బంక్ కి ఎన్ని పార్కింగ్ టైల్స్ అవసరం అవుతాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అటువంటి వాటికి కూడా ఇవి ఖచ్చితంగా వెయ్యాలి అనేటటువంటి గవర్నమెంట్ పర్మిషన్ కూడా అప్రూవల్ ఉంది సో ఇటువంటి వాటిలో వాడాలి ఎందుకంటే ఇవి స్ట్రెంగ్త్ గా ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి కామెంట్స్ చేసినా గానీ వద్దు ఎందుకంటే మీకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేశాను డైరెక్ట్ గా కాల్ చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సిసి జై హింద్.
సైనింగ్ ఆఫ్ టుడే. సో లక్ష్మి గారు థాంక్యూ అండి. ఆఫర్ వన్న ఇందాక మనం ఆఫీస్ లో కూర్చొని మాట్లాడుకున్నట్టుగా నేను మిషనరీ మీకు లైవ్ లో చూపిస్తున్నాను. ఇది వచ్చేసేసి మిక్సర్, కలర్ మిక్సర్ అంటారు, టాప్ లేయర్ మిక్సర్ అంటారు. ఇది 75 kg. ఇది వచ్చేసేసి ఒక టేబుల్, 10x3 ft టేబుల్ ఉంటుంది. మావన్నీ 8mm షీట్ థిక్నెస్ తోని రెడీ చేస్తాం మేము. అలాగే కాంక్రీట్ మిక్సర్, దీంతో పాటు మనం ఏమేమి అయితే ఇస్తున్నాం అనేది నేను ఇందాక ఆఫీస్ లో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చి మనకి 3,39,800 వరకు పడుతుంది. ఆఫర్ టూలో వచ్చేది మనకి ఒక 75 kg కలర్ మిక్సరు, ఒక రెండు వైబ్రేషన్ టేబుల్ 10x3 ft, ఒక మిల్లరు, ఒక సపోర్ట్ టేబుల్. ఇది వచ్చేసేసి ఆఫర్ టూ అన్నమాట. మనకి ఆఫర్ టూ అనేది మనకి 5,05,200 పడుతుంది. ఏదైతే ఆఫర్ ఫోర్ అని చూపించామో దాంట్లో మనకి ఏమేమి వస్తాయంటే, ఒక 150 kg కలర్ మిక్సర్, 10x3 ft టేబుల్స్ రెండు, సపోర్ట్ టేబుల్స్ రెండు, 400 kg కాంక్రీట్ మిక్సర్. దీంట్లో మనము 4,000 నుంచి 5,000 అబోవ్ కాంక్రీట్ బ్లాక్స్ అనేది చేసుకోవచ్చు. దాంట్లో ఏమేమి చేసుకోవచ్చు అనేది ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఇది కాస్ట్ వచ్చి 6,64,800 పడుతుంది. ఇది వచ్చేసేసి కలర్ మిక్సర్, ఏదైతే ఆఫర్ 3 అని చెప్పామో దాంట్లో మనం ఇస్తున్నది ఫస్ట్ కలర్ మిక్సర్. దీనే టాప్ లేయర్ మిక్సర్ అని కూడా అంటాం మనం. రండి, ఇక్కడ మీకు టేబుల్స్ అనేది చూపిస్తాను. ఇది 10x3 ft టేబుల్ ఉంటుంది. ఇలాంటివి మనము ఆఫర్ 3లో రెండు ఆఫర్ చేస్తాం మనము. అలాగే మనకి 300 kg కాంక్రీట్ మిక్సర్ అనేది ఉంటుంది. అలాగే సపోర్ట్ టేబుల్స్ అనేది దీంట్లో రెండు ఉంటాయి. మనము ఇందులో అనేది ఇలా డిఫరెంట్ టైప్స్ మోల్డ్స్ తీసుకొని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది చేసుకోవచ్చు ఈ మిషనరీలో మనము. టోటల్ గా ఈ ఆఫర్ 3 అనేది ప్రైస్ 6,42,750 పడుతుంది. ఇది వచ్చేసేసి ఆఫర్ ఈ టాప్ లేయర్ ఏదైతే కలర్ మిక్సర్ అని చెప్పాను. ఆ తర్వాత మనం ఆఫర్ చేసినది 10x3 ft టేబుల్స్, మనకి 8mm షీట్ రెడీ అవుతుంది. ఇవి ఇవి మనము రెండు ఆఫర్ చేస్తున్నాం. ఈ రెండు టేబుల్స్, ఈ రెండు టేబుల్స్ ఆఫర్ చేస్తున్నాం. తర్వాత ఇది 400 kg కాంక్రీట్ మిక్సర్ సార్. ఏదైతే మనకి యూజ్ బ్యాక్ లేయర్ అవుతుంది కదా, దానికి సంబంధించిన 400 kg మిక్సర్ సార్. దాంతోపాటు మనము సపోర్ట్ టేబుల్స్ రెండు ఆఫర్ చేస్తున్నాం సార్. అలాగే ఆఫర్లోని మనకి మెటీరియల్ ట్రాలీ కూడా ఉంటుంది సార్. ఇక్కడ మెటీరియల్ ట్రాలీ, అలాగే మనము దీంట్లో మనము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ మోల్డ్ తీసుకొని మనము ఇలా మోల్డ్స్ అనేది తయారు చేసుకోవచ్చు సార్. ఇవన్నీ కూడా ఈ మిషన్లో తయారైంది సార్. ఇది 1 ft by 1 ft సార్. ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇంటర్లాకింగ్ పీసెస్ అంటారు సార్. ఇంటర్లాకింగ్లో కూడా జిగ్ జాగ్ ఐషర్ రంగురంగులు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో అక్కడికి వెళ్దాం. హలో హలో, 1 2 3, ఓం నమ శివాయ.